ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, హైకోర్టు ఆఫ్ ఢిల్లీ న్యూఢిల్లీ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్కి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీకు డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, హైకోర్టు ఆఫ్ ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్ట్ చూసుకుంటే జూనియర్ జ్యుడికల్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గ్రూప్ సి క్యాటర్ కింద వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. పే మ్యాట్రిక్స్ చూసుకుంటే 7th సిపిసి ప్రకారం 5th పే మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి చూసుకుంటే టోటల్ వేకెన్సీ వచ్చి 132 వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే జనరల్ 36, ఈడబ్ల్యూసీ వాళ్ళు 21, ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ కింద 33, ఎస్సీ 26, ఎస్టీ 16 పోస్టులు అనేవి మొత్తం 132 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అలాగే టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అండ్ కంప్యూటర్ ఉన్న వాళ్ళు పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 19 ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది ఉంటుంది. ఎండింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 11 మార్చి ఎండింగ్ డేట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే 600 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. అది కూడా జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి 600 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. 300 రూపీస్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 300 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అంటే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 3 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1 వచ్చి మనం చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ టైప్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 120 క్వశ్చన్స్కి మనకి 120 మినిట్స్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 120 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మన సిలబస్ మనం చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపర్సేషన్ నుంచి 45 క్వశ్చన్స్ వస్తే 45 మార్క్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఈవెంట్స్ నుంచి 45 క్వశ్చన్స్ వస్తాయి, 45 మార్క్స్. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అబిలిటీ అండ్ న్యూమరికల్ అండ్ అర్థమెటిక్ అబిలిటీ ఉందండి, 30 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, 30 మార్క్స్ అనేవి రావాలి. ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ కేటగిరీలో 60 మార్క్స్ అనేవి రావాలి, అంటే 50% ఆఫ్ మార్క్స్ అనేవి క్వాలిఫై మార్క్స్. అండ్ రిజర్వ్ క్యాండిడేట్ అయితే 54 మార్క్స్ అనేది 45% ఆఫ్ మార్క్స్ అనేవి 120 మార్క్స్కి వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఈ క్వాలిఫైన్ క్యాండిడేట్స్కి మనం చూసుకుంటే స్టేజ్ 1 క్లియర్ క్వాలిఫైన్ క్యాండిడేట్ స్టేజ్ 2లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చి చూసుకుంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే పార్ట్ ఏలో ఎస్ఐ టెస్ట్ అనేది ఉంటుంది. 250 వర్డ్స్ మనం రాయాలి, 40 మార్క్స్ అనేది ఉంటుంది. లెటర్ వచ్చి చూసుకుంటే 10 మార్క్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. పార్ట్ బి చూసుకుంటే గ్రామర్ 30 మార్క్స్ అనేది ఉంటుంది, ట్రాన్స్లేషన్ 25 మార్క్స్ అనేది ఉంటుంది, మొత్తం 100 మార్క్స్కి అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే 50% ఆఫ్ మార్క్స్ అనేవి జనరల్ క్యాండిడేట్స్కి రావాలి. అలాగే 45% ఆఫ్ మార్క్స్, 45 మార్క్స్ అనేవి ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి రావాలి. ఇక్కడ మనం ఈ స్టేజ్ 2 కంప్లీట్ అయిన వాళ్ళకి స్టేజ్ 3లో టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. టైపింగ్ టెస్ట్ వచ్చి చూసుకుంటే మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్ టైపింగ్ కంప్యూటర్ మీద వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఇది క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి స్టేజ్ 4లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అంటే ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 క్వాలిఫై అయిన క్యాండిడేట్కి స్టేజ్ 4లో మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చి మనం చూసుకుంటే మనకి 25 మార్క్స్కి అనేది ఉంటుంది. 25 మార్క్స్లో 12.5 మార్క్స్ అనేది జనరల్ క్యాండిడేట్స్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే 11 మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ మార్క్స్ 11 మార్క్స్ అని వచ్చిన వాళ్ళు క్వాలిఫై. ఫ్రెండ్స్, ఇక్కడ నోట్స్ అని ఇచ్చారు. ఇక్కడ నోట్స్లో మనం సెకండ్ పాయింట్ చూసుకుంటే ద ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది స్టేజ్ 2 అండ్ స్టేజ్ 4 ఇంటర్వ్యూ ఈ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 4లో వచ్చిన మార్క్స్ ప్రకారమే మనకు మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 3 ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఫ్రెండ్స్, మీకు మాత్రం స్టేజ్ 2 అండ్ స్టేజ్ 4లో వచ్చిన మార్క్స్ ప్రకారమే మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. అండ్ హౌ టు అప్లై అని చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మనకి 19 నుంచి స్టార్ట్ అవుతుంది. 19 మనకి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ హైకోర్టు ఆఫ్ ఢిల్లీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.